క్రైస్తు లార్డ్, దేవుని అతిశ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగును గాక. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, పరిశుద్ధాత్మ దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. అంత బాగున్నారు కదా? ప్రతి దినము దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృపను సంపూర్ణంగా మీ మీద ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు, మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఏ సమస్యలో మీరున్నా, ప్రతి విషయంలో ఆయన మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి మేము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఈరోజు పవర్ ఆఫ్ ప్రైస్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం మన యొక్క వాక్య భాగం ఎఫెసీయుల రాసిన పత్రిక 4:15 నేను చదువుతూ ఉన్నాను. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ప్రతి ఒక్కడం మన జీవితాల్లో మనం ఉన్న స్థితి నుంచి మనం ఎదగాలి అని చూస్తూ ఉంటాం. ఒక చిన్న తాటికిళ్ళు పెంకిళ్ళుగా, పెంకిళ్ళు డాబాలుగా, డాబాలకు ఇంకా పెద్ద పెద్ద మంచి మంచి బిల్డింగ్స్గా మనం కట్టుకోవాలని ఆశపడ్డాం. అలాగే మనం ఎదుగుతూ వచ్చి ఉన్నాం. చిన్న వయసులో చిన్న చదువుల నుండి మన బిడ్డల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో చదివించాలి. మన బిడ్డలు ఎదగాలని మనం ఆశపడ్డాం, బిడ్డలను అలాగే మనం చదివించుకుంటూ వచ్చున్నాం. సో ప్రతి విషయంలో కూడా మానవుడు ఆర్థికంగా ఎదగాలని చూస్తూ ఉంటారు, అలాగే ఫిజికల్గా ఎదగాలని చూస్తూ ఉంటారు, సమాజంలో ఒక మంచి పేరుతో ఎదగాలని చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా లోక సంబంధమైనవే. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున మనం ఈ ఎదుగుదలను మనం విడిచిపెట్టేవే. మనం ఒకవేళ మన ఇంట్లో పుట్టిన పసిపిల్లలు వాళ్ళు 2 నెలలకి 3 నెలలకి 1 ఇయర్ అయ్యేసరికి వాళ్ళు ఎదుగుదల, 2వ సంవత్సరం 3వ సంవత్సరం వాళ్ళ ఎదుగుదలను మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా ఏ బిడ్డలైనా ఎదుగుదల లేకపోతే చాలా కురింగిపోతూ ఉంటాం. అయ్యో పిల్లడు ఏడవట్లేదు, అయ్యో పిల్లడికి ఇంకా మాటలు రావట్లేదు, అయ్యో పాప ఇంకా నడవట్లేదు, అయ్యో సైట్ సరిగ్గా లేదు, సో చేయి సరిగ్గా ఎత్తలేకపోతున్నారు. ఇలాగా ఏ విషయంలో మనకు ఎదుగుదల లేదో మనం చాలా కురింగిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికమైన ఎదుగుదల గురించి మనం ఆలోచించామా? సో ప్రభు మనల్ని ఆధ్యాత్మికంగా మనం ఎదగాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. మనము పసిపిల్లల్లాగా ఉండకూడదు. మనము ఒకవేళ పసిపిల్లలా ఉండి ఎవరైనా అంటే మాయోపాయాలు చెప్పి మనల్ని ప్రక్కకు నడిపించేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటే అటువంటివి మనం గ్రహించి అటువంటి వాటి వైపుకు మనము వెళ్ళకూడదు. ఒకవేళ తప్పు మార్గాల్లో మనల్ని ఎవరైనా నడిపించడానికి కుయుక్తితో ఒకవేళ మనల్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని నుండి మనం బయటకు వెళ్ళడానికి ఏమాత్రము కూడా మనం వారికి విల్లింగ్ అనేది చూపించకూడదు. ఒకవేళ పరిస్థితులు, రకరకాల పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు అటు ఇటు కూడా కొట్టుకుని పోయే అలల చేత ఎగరగొట్టబడిన వారిగా మనము ఉండకూడదు. అంటే విశ్వాసము, స్థిరమైన విశ్వాసం మనకు ఉండాలి. మనకి చూడండి, గాలి వచ్చినప్పుడు అటు ఇటు ఎగురుతూ ఉంటాయి కొన్ని. సో అట్లాగా మన జీవితాలు ఉండకూడదు. స్థిరమైన వారిగా మనము ఉండాలి. గాలి కొట్టుకుని పోయేటట్టుగా మనం కల్పింపబడిన ప్రతి విషయాలలో కూడా మనం అటు ఇటు తిరిగేవారిగా ఉండకుండా విశ్వాసములో ధైర్యముతో ప్రభువుతో మనము ఉండాలి. సో అందుచేత మనము ప్రభు మనల్ని కోరుతున్నది ఏంటి అంటే ప్రేమ కలిగి ఉండండి, సత్యాన్నే చెబుతూ ఉండండి. ఎల్లప్పుడూ ప్రేమ కలిగి మన యొక్క సహజంగా మన బయట వారిని మనం ఎంతో జాలి ప్రేమ చూపిస్తూ ఉంటాం. కానీ మన ఇంటిలో మన సొంత కుటుంబం మీద, మన తల్లిదండ్రుల మీద కొంతమంది బిడ్డలు ప్రేమ చూపలేరు, తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ చూపలేరు, తోబుట్టువుల మీద ప్రేమ ఉండదు. బయట వాళ్ళ దగ్గర చాలా ప్రేమ ఉంటుంది, మన సొంత ఇంటి వారి దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రేమ మనలో ఉండదు. అదే దేవుడు వద్దని చెప్తూ ఉన్నాడు మనకి. సో అటువంటి మనస్తత్వం మనకు వద్దు అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే సత్యాన్ని చెప్పుదాం. ఎప్పుడు మన నోట మనం ఏ విషయంలో మనం ఎదగాలి అంటే అందరినీ ప్రేమించగలిగిన ఆ మనస్సుకు మనము ఎదగాలి.
రెండోది సత్యాన్ని చెప్పడానికి మనం ఎదగాలి. మనం చాలా విషయాలు మభ్య పెడుతూ ఉంటాం, చెప్పము ప్రతిదీ ఒక్కొక్కసారి. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సత్యం చెప్పరు, సో బిడ్డలు తల్లిదండ్రులతో సత్యం చెప్పరు, తల్లిదండ్రులు బిడ్డలకు సత్యాన్ని చెప్పరు, తోబుట్టులు ఒకరితో ఒకరు సత్యం చెప్పుకోరు, సో ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు సత్యం చెప్పరు. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, సత్యము చెప్పుటలో మనము ఎదగాలి, ప్రేమను చూపించుటలో మనం ఎదగాలి. ఎలాగ ఎవరు మనకు ఎవరైనా మాదిరి ఉన్నారా, అలాగే ఎవరైనా అన్ని విషయాల్లో ఎదిగిన వారని చెప్తే, అక్కడ వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి, అన్ని విషయాలలో మనము ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుష్యుల దయందును ఆయన ఎదిగి ఉన్నారు, ఆయన అభివృద్ధి పొంది ఉన్నారు. సో దేవుని బిడలంగా మనము కూడా ఫిజికల్గా అన్ని విషయాల్లోనూ మనము ఎదగాలి, అలాగే స్పిరిచువల్ విషయాల్లో కూడా అన్ని విషయాలలో మనము ఎదగవలసిన వారమై ఉన్నాము. ఒక్కొక్కసారి మనంతటా మనం ప్రయత్నం చేస్తాం కానీ మనం సాధించలేం. కానీ ఎప్పుడైతే మనల్ని మనము పరిశుద్ధాత్మునికి అప్పగించుకుంటామో, పరిశుద్ధాత్ముడే మనల్ని ఎలాగ ఏ విషయాల్లో ఎదగాలో, ఏ విషయాలలో మనం తగ్గాలో అన్నీ ఆయనే చూసుకుంటారు. సో మనం అన్ని విషయాలలో ప్రేమలోను, సత్యములోను, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగునట్లుగా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రాలయ్యా. నాయన, మీ వాక్యము క్రీస్తు వలె ఉండటానికి ఎదగమని మీ వాక్యం చెప్తుంది. ప్రేమలో ఎదగాలని, సత్యం చెప్పటలో ఎదగాలని మీ వాక్యం చెప్తున్న రీతిగా నాయన, మేము అన్ని విషయాలలో ఎదుగునట్లుగా మీ కృపను మాకు తోడుగా ఉంచి, మీ బలమైన ఆత్మతో మమ్మల్ని అభిషేకించి, మీ దృష్టికి మమ్మల్ని ఇష్టులుగా చేసుకోమని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ డాడీ. అద్భుతాలు చేయి దేవుడివి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడివి. నాయన, ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారికి మీరు తోడయ్యండి. వారు క్రీస్తువలే అన్ని విషయాల్లో ఉండుటకు ఎదుగునట్లుగా మీ కృపను వారికి ఇచ్చారు, నీకు స్తోత్రాలు. నాయన, ఎవరైతే దుఃఖంలో కష్టంలో ఉండి, విశ్వాసంలో నుండి ప్రభువా కష్టాలను బట్టి దిగజారిపోతూ ఉన్నారో, అటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, ఇంతవరకు నాయన తక్కువ క్రిందకు పడిన పరిస్థితి మీ ప్రభువ క్షమించమని కోరుతూ ఉన్నాం. నేను ఒక్కసారి వారిని లేవనెత్తి దేవా, ప్రేమలో సత్యములో క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగడానికి, ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోవడంలో ప్రభు ఎదుగునట్లుగా మీ కృప వారికి అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ, ఏసున్నా మమ్మల్ని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. విషయాలన్నిటిలో క్రీస్తువలే అన్ని విషయాల్లో ఎదుగునట్లుగా, ప్రేమలో సత్యములో అన్ని విషయాలలో కూడా ఎదుగునట్లుగా ఆయన కృప మీకు తోడయుండి నడిపించును గాక. ఆమెన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు, షాలోమ్.